Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఇక ముసుగు తీయాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముసుగు తీసేయాల్సిన సమయం వచ్చేసింది. నిజానికి ముసుగు తీసేందుకు సమయం ఇంకా ఉంది, కానీ రాజకీయ పార్టీల దూకుడు పెరిగిపోతున్న ఎన్నికల వేడి కారణంగా ప్రీమెచ్యూర్డ్ బేబీలాగా ముసుగు తీసేయాల్సిన సమయం కూడా ముందుకు తీసుకొచ్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో 151 సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చెప్పారు. అసలు 175 సీట్లు ఎందుకు గెలవకూడదని కూడా అన్నారు. అందరం కలిసిగట్టిగా ఒక టీం వర్క్ చేస్తే 175 సీట్లు గెలవడం పెద్ద కష్టం కాదన్నారు. సరే, జగన్ సంగతిని పక్కన పెట్టేద్దాం. టీడీపీ సంగతిని చూస్తే ఖచ్చితంగా 160 సీట్లలో విజయం ఖాయమని అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అంటున్నారు. పదే పదే ఇదే విషయమై జగన్ను సవాల్ చేస్తున్నారు. జగన్ అన్నట్లు 151 లేదా 175 సీట్లు, అచ్చెన్న చెప్పినట్లు 160 సీట్లయితే రెండు పార్టీల నుండి టార్గెట్లు కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్న పవన్ విషయం ఏంటి? ప్రభుత్వాన్ని నడపడం అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడమే కదా. మరి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్న పవన్ ఎన్ని సీట్లు గెలవాలి? ఎన్ని సీట్లలో గెలిస్తే సీఎం అవుతారని అనుకునే ముందు అసలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారో తెలియాలి. పోటీ చేసే సీట్లను బట్టి సీఎం అయ్యే అవకాశం తేలుతుంది. బీజేపీతో మాత్రమే పొత్తుంటే పవన్కు సీఎం అయ్యే అవకాశం ఉండదనే అనుకోవాలి. అలాగే టీడీపీతో పొత్తుంటే ఎన్ని సీట్లు తీసుకుంటారు? మేజర్ షేరా లేకపోతే మైనర్ షేరా అనేది తేలాలి. ఎందుకంటే పొత్తుల్లో ఎక్కువ సీట్లు తీసుకుని ఎక్కువ సీట్లలో గెలిచిన వారికే సహజంగా సీఎం కుర్చీ దక్కుతుంది. మొన్నటి బీహార్ ఎన్నికలలో ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసి తక్కువ సీట్లలో గెలిచిన నితీష్ సీఎం అయ్యారు. కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. చివరి నిమిషంలో పొత్తులని సీట్లని సీఎం కుర్చీ అంటే చివరికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు. అందుకనే పవన్ ముసుగు తీసేసే సమయం వచ్చేసింది.